ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు. వృషభ రాశి కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి మృగశిర నక్షత్రం మొదటి 2 పాదాలు వెరసి వృషభ రాశి వారికి సూచనలు సలహాలు, చిన్నపాటి లోపాలు ఉన్నప్పటికీ ఆ లోపాలు పోవటానికి తగినటువంటి స్వల్ప పరిహారం. ముఖ్యంగా ఈ రాశికి 9వ స్థానంలోనే చంద్రగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం 27వ తేదీ రాత్రి జరుగుతున్నది. కనుక ఆ రాత్రి జరిగేటువంటి చంద్రగ్రహణాన్ని గర్భవతులు మినహా మిగిలిన వారు చక్కగా తనివి తీరా చూడటానికే ప్రయత్నం అంటూ చేయండి. ఇక వివరాలకు వెళ్దాం. 16వ తేదీ ఉదయం నుంచి 19వ తేదీ రాత్రి 8:01 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా అంత అనుకూలంగానే ఉంటుందని మీరు ఊహిస్తూ ఉండవచ్చు, కానీ అక్కడ అనుకూలంగా ఉండదు, కొంత అన్ఫేవరబుల్గా ఉంటూ ఉంటుంది. మరి ఎలాంటి అంశాలు అన్ఫేవరబుల్? మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. మీరు చేసే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వెహికల్ కావచ్చు, ఏదైనా కొనుగోలు కావచ్చు, గృహ నిర్మాణం కావచ్చు, రిపేర్స్ కావచ్చు, లేదా భాగస్వామ్య నిర్ణయాలు కావచ్చు, సంతాన అంశాలు కావచ్చు, సంతాన అంశాలకు మీరు చెప్పేటువంటి నిర్ణయాలు ఒక్కోసారి వారు పెడచెవిన పెట్టకపోవచ్చు. అలాగే వివాహం కానటువంటి సంతానం ఉంటారు కనుక అలాంటి వారి అంశాలపైన కూడా మీరు ఆలోచనలు చేయవలసిన అవసరం ఉంది. కనుక అలాంటి ఆలోచనలు మాత్రం 19వ తేదీ లోపల మాత్రం చేయకండి. సో ఇక్కడ 19వది రాత్రి 8 వరకు అంత వ్యతిరేకంగా ఉంది కనుక జాగ్రత్తలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని గమనించండి. నెక్స్ట్ పాయింట్, 19వ తేదీ రాత్రి 8:01 దగ్గర నుంచి 24వ తేదీ మధ్యాహ్నం 3:29 వరకు ఉన్నటువంటి సమయం అంతా హైఫై. ప్రారంభంలో ఉన్నటువంటి రోజులంతా అలా ఉన్నాయి, ఆ తర్వాత ఇప్పుడు చూస్తే మాత్రం బ్రహ్మాండంగా పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇలాంటి పరిస్థితులు ఎక్కడ బ్రహ్మాండంగా ఉన్నాయి? ఎవరికో డబ్బు ఇవ్వాలనుకుంటారు, ఆ డబ్బు ఇవ్వవలసిన వ్యక్తి సమయానికి రాకుండా ఉంటే బాగుండు, ఇంకా 10 రోజుల తర్వాత వస్తే బాగుండు అనుకోవచ్చు. ఏమో సమయానికి ఆ వ్యక్తే మీకే ఫోన్ చేసి ప్రస్తుతం నేను రాలేకపోతున్నాను, నెలాఖరులో తీసుకుంటాను అని అన్నాడు అనుకోండి. ఆ సమయంలో ఆ డబ్బుతో మీకు అక్కర ఉంటుంది కనుక ఆ వార్త మీకు చాలా వరకు ప్రీతికరంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ పైన ఉన్నటువంటి శత్రువర్గీయుల యొక్క పంజా ఉన్నదని మీరు గతంలో భయపడుతూ ఉంటే అలాంటి పంజా అక్కడ ఏమీ లేదు, అంతా భ్రమే, అక్కడ ఏమీ లేదు, అంత మాయా, ఒట్టిదే అనేటువంటి విషయం తెలుసుకుంటారు, ఆనందపడతారు. దానితోపాటు కుటుంబ వ్యక్తుల్లో ఉన్నటువంటి కొన్ని లోపాలకు సంబంధించిన రుగ్మతలకు సంబంధించిన లోపాలున్నా అలాంటి లోపాలు కూడా అవన్నీ కూడా పట్టాపంచలేకపోతాయి, గాలికి పోతాయి కనుక ఇబ్బంది అంటూ ఏమీ లేదు, డబ్బు మిగిలింది అనేటువంటి ఆనందంతో మీరు ఉంటారు. ఇక భార్యాభర్తల యొక్క ఆనందానికి అవధులే ఉండవు. రాబోయేటువంటి మాసం శ్రావణ మాసం కనుక ఆ శ్రావణ మాసం టెండర్ ఇప్పుడే శ్రీమతి గారు మీరు పెట్టేయవచ్చు, ఆనందంగా ఉన్నారని. ఆ టెండర్ తగిన విధంగా మీరు స్పందించవచ్చు, లబ్ధి తనకు రావచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే మగవారికి కూడా ఏదో ప్రకారంగా శ్రీమతి గారి ద్వారా కూడా లబ్ధి వచ్చేటువంటి అవకాశాలు అంటూ ఉన్నాయి. అయితే ఎక్కడా కూడా విపరీతంగా ఆలోచన మాత్రం చేయకండి, చాలా ప్రశాంతంగా ఉండటానికే ప్రయత్నం అంటూ చేయండి. నెక్స్ట్, 24వ తేదీ మధ్యాహ్నం 3:29 నుంచి 29వ తేదీ సాయంత్రం 5:05 వరకు ఉన్నటువంటి సమయంలో మాత్రం తిరిగి అన్ఫేవరబుల్ కొంత ఎదురవుతుంటుంది. 25, 26, 27, 28, 29 ఈ 5 రోజులు మాత్రం మీకు ఒక్కోసారి సమయం కూడా దొరకదేమో అన్నట్లుగా అనిపిస్తుంది. అంతే, అంత ఒత్తిడిగా ఉన్నదని కాదు, అంత తిరిగిగా ఉన్నదని కాదు, అంత సమయం మనసంతా అగమ్యగోచరంగా ఉంటుందేమో అనేటువంటి రీతిలో ఉంటుంది. అదే సమయంలోనే చంద్రగ్రహణం కూడా 27వ తేదీ రాత్రి జరుగుతుంది. సంపూర్ణ చంద్రగ్రహణం మీకు 9వ స్థానంలో, పితృస్థానంలో, భాగ్యస్థానంలో జరుగుతున్నది. అలాంటి గ్రహణాన్ని తప్పకుండా చూడండి గర్భవతులు మినహా. ఇది సూర్యగ్రహణం కాదు, చంద్రగ్రహణమే. కనుక టీవీల్లో చెప్పవచ్చు గ్రహణాన్ని చూడవద్దు అని, ఈ శ్రీనివాస గర్గే సిద్ధాంతి మాత్రం ఆ గ్రహణాన్ని చూడండి అని చెప్తున్నాను. ఎందుచేతనంటే ఈ శతాబ్దం అతిపెద్ద గ్రహణం, దాదాపుగా 103 నిమిషాలు, 1:43 పాటు బింబం అలాగే ఉంటుంది. ఆ బింబం అలాగే ఉన్న సందర్భంలో ఆ బింబం కిందనే కుజుడు కూడా ఉంటాడు. ఆ కుజును చక్కగా ప్రార్థన చేయండి, ఆ కుజుడే మీకు
పరోక్షంగా లబ్ధినిచ్చేటువంటి వ్యక్తి. మీ రాశికి ఏడవ రాశికి అధిపతి, మీ రాశికి పన్నెండవ రాశికి అధిపతి. మీకు ఉన్నటువంటి ఖర్చును తగ్గించడానికి, ఖర్చుని పెంచడానికి, భార్యాభర్తల దాంపత్య జీవితాన్ని సుఖమయం చేయడానికి, లేక సుఖవంతంగా ఉన్న జీవితాన్ని ఇబ్బందులు పెట్టడానికి చేసేటువంటి మేధావి కుజుడు. కనుక అలాంటి కుజుడిని దాదాపు 5 రోజుల పాటు చక్కగా చూడండి. 27వ తేదీ రాత్రి మాత్రం చంద్రగ్రహణంతో చూడండి. 28వ తేదీ సంపూర్ణ చంద్రుడితో మళ్ళా తిరిగి కుజుడిని చూడండి. కనుక కొంచెం డిస్టెన్స్ మారుతూ ఉంటుంది. కనుక 5 రోజుల పాటు చక్కగా కుజ దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇక చివరిగా 29వ తేదీ సాయంత్రం 5:05 నుంచి 31 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా కంప్లీట్ అనుకూలం. అసలు మీరు నిద్ర లేచే సమయానికల్లా టైం టేబుల్ అంతా సిద్ధమైపోయినట్లుగా మీకు అనిపిస్తుంటుంది. ఒక విధంగా మీరు చేసే విధి విధానాలు కావచ్చు, కర్తవ్య నిర్వహణ కావచ్చు, లేక ఆర్థిక లావాదేవీలు కావచ్చు, స్పెక్యులేషన్ కావచ్చు, మీ పై అధికారుల ద్వారా ఇచ్చేటువంటి సూచనలు కావచ్చు, కుటుంబ వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా సానుకూలంగా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటూ ఈ 2 రోజుల్లో ఉంటుంది. అయితే ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏమిటంటే, ఇంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చిట్ట చివరి రోజైనటువంటి 31వ తేదీ మంగళవారం మధ్యాహ్నం రాహుకాలం 3:00 నుంచి 4:30 వరకు రాహుకాలం ఉంటుంది. కనుక ఆ రాహుకాల సమయంలో నిద్ర మాత్రం పోవద్దు. ఒక్క రాహుకాలమే కాదు, వీలైనంతవరకు 16వ తేదీ నుంచి 31వ తేదీ మధ్య వచ్చేటువంటి అన్ని మంగళవారాలు కూడా భోజనం తర్వాత నిద్రపోకుండా ఉండగలిగితే మరింత మేలైనటువంటి లబ్ధి పొందటానికి ఈ రాశి వారికి అనుకూల పరిస్థితులు వస్తాయని చెప్పడంలో సందేహం అంటూ లేనిలేదు. నమస్కారం.